అప్కమింగ్ జర్నలిస్టులకు సార్, ఇప్పుడు మీడియాలోకి వచ్చే యాంకర్లు కానీ న్యూస్ రీడర్లు కానీ లేదా జర్నలిజం మీద ఇంట్రెస్ట్తో వచ్చే యంగ్స్టర్స్కి కానీ ఏం చెప్తారు అంటే వాళ్ళకి ఏముంటే దీంట్లో కనీసం కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు నిలబడి వాళ్ళ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోగలుగుతారు? సింపుల్, భ్రమల్లో ఉండకండి అంతే. మీడియా ద్వారా మీరు ఏదో సాధిస్తాను అనుకుంటే అసలు మీ మీడియాలోకి రాకండి. సింపుల్, మీడియా ద్వారా మీరేం సాధించలేరు. మీరు అనుకుంటే వ్యక్తిగతంగా సాధించవచ్చు, సామూహికంగా మీరు ఆర్గనైజేషన్ పెట్టి సాధించవచ్చు, లేదా ఒక పొలిటికల్ పార్టీలోకి వెళ్ళి సాధించవచ్చు, లేదా మీడియా ఛానళ్ళ ద్వారా కూడా సాధించవచ్చు. అంతేకాని మీడియాలోనే సాధించగలుగుతామనుకుంటే భ్రమ. సో అనేక మాధ్యమాలు ఉన్నాయి, ఏ మాధ్యమం ద్వారా అయినా సరే ఏదో ఒకటి సాధించేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఒక పద్మశ్రీలు మొన్న మధ్య ఒక ముసలావిడకి పద్మశ్రీ ఇచ్చారండి. ఆమెకి ఏం సపోర్ట్ ఉందండి, ఏం తెలుసండి, ఒక అడవిని సృష్టించింది ఆమె. అంటే చెప్తున్నాను, గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా సామాన్యులుగానే మొదలవుతారు, సామాన్యులుగానే ఉంటారు, వాళ్ళే గొప్పవాళ్ళు. సామాన్యులుగా పుట్టిన వాళ్ళు ఇంకేదో అవుతారనుకుంటే అవ్వరు. సో కెరీర్గా బేసికలీ సింపుల్ రెండే రెండు పాయింట్లు. యంగ్స్టర్స్ ఎప్పుడు కూడా రెండు ఆలోచించి తీసుకోవాలంటాను నేను. ఒకటి, వ్యక్తిగతంగా నువ్వు ఎదగాలనుకుంటున్నావా? రెండు, నీ కుటుంబానికి నువ్వేం చేయాలనుకుంటున్నావు? బాధ్యతగా ఆ రెండు అంశాలు ఇంపార్టెంట్. వివేకానందుడు కూడా అదే చెప్పాడు, నువ్వేదో పెద్ద సమాజాన్ని ఉద్ధరిస్తారనుకుంటే నీ వల్ల ఏం కాదు రాబాబు, ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నాడు. సో ఫస్ట్ నిన్ను నువ్వు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిర్మించుకో. నీ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా నీకు ఏది కరెక్ట్గా అనిపిస్తుందో ఆ పని చెయ్యి. అది చెడు మార్గంలో ఉండకూడదు, దేశానికి నష్టం చేయకూడదు. ఈ రెండు నియమాలు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ కెరీర్ పరంగా అంటారా, కాంపిటేటివ్ స్పిరిట్ తోటి మనం ముందుకెళ్తున్న టైంలో అవరోధాలు ఉంటాయి, అవాంతరాలు ఉంటాయి. అంటే ఎందుకు ఈ ముందే అన్నానంటే, భ్రమలు అని ఎందుకు అన్నానంటే, చాలామందికి ఒక భావన ఉందండి, మీడియాలోకి వచ్చి ఏదో స్క్రీన్ మీద నేను ఏదో మాట్లాడేస్తే నన్ను చాలామంది నేను ఏదో మొత్తం గుర్తుపట్టేస్తారు, నన్ను ఏదో ఇట్లా అయిపోతుంది, నేను ఏదో చాలా చేయొచ్చు అనుకుంటారు. అట్లా చాలామంది వచ్చి దెబ్బైపోయిన వాళ్ళు ఉన్నారు బేసికల్లీ. సో ఇక్కడ ఏమైపోద్దంటే, ఇది ఏం లేదు, ఇక్కడ అసలు ఏమీ లేదు. నువ్వు మామూలుగా ఒక చిన్న ఎంప్లాయీగా ఉంటూ కూడా నీ ఖాళీ టైంలో నువ్వు వ్లాగ్ చేసుకున్నా కూడా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు. అంటే అట్లాంటి మాధ్యమాలు వచ్చాయి అంటే చెప్తున్నాను. సో నిజంగా ఒక ఆర్గనైజేషన్ పరంగా అంటే నిజంగా నువ్వు చేయగలిగే సత్తా ఉన్న ఆర్గనైజేషన్ కనుక నీకు ఉంటే నువ్వు చేయగలుగుతావు ఏవైనా. ఆర్గనైజేషన్లోనే లోపం ఉంటే మాత్రం నువ్వు ఏది చేయలేవు. సో యంగ్స్టర్స్ ఎప్పుడు కూడా నేర్చుకోవాలన్న తపన ఉన్నవాళ్ళు ఎక్కడున్నా రాణిస్తారు, మీడియాలో ఉన్నా రాణిస్తారు. సరే మీడియాలోకి వస్తే అద్భుతాలు చేస్తాను అనుకుంటే అద్భుతాలు ఏం చేయలేరు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎంతమేర మీ పరిధి ఉంటుందో అంతమేర మాత్రమే చేయగలుగుతారు. ఒక ఎంప్లాయీ వాళ్ళ ఆఫీస్లో ఏం చేయగలడో ఈయన కూడా మీడియాలో అదే చేయగలడు, చేస్తాడు. సింపుల్, అంతకు మించి చేయాల్సిన అవసరం కూడా లేదు. సమాజంలో ఇప్పుడు జనాలకు తెలవాల్సింది ఏంటంటే అండి, ఎవరో ఏదో చేస్తారనే తాపత్రయం ఫస్ట్ మనం మానేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. ఎవరు ఏం చేయరు, ఓన్లీ థింగ్ ఈజ్ నువ్వు నీకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు. నీకు ఓటేసే రోజు వస్తుంది, ఏం చేస్తున్నావు? నువ్వు పలానా విషయానికి సంబంధించి స్పందించాల్సిన రోజు వస్తుంది, ఏం చేస్తున్నావు? నువ్వు స్పందిస్తున్న విధానంలో మార్పు రానంత వరకు ఎవరు ఏం చేయరు, ఎవరు ఏం చేసినా జరగదు. సమాజం మారాలంటే సామాన్య వ్యక్తిగతంగా మారాలి. అంటే అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మాట అంటారండి, ఈ సమాజంలో ఏది జరిగినా ఎక్కడి నుంచి ఎన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి చూస్తున్న మాట, వైయక్తికంగా జరిగినవే. ఒక వ్యక్తి ఎవడో ఒకడు నిర్మించిన సామ్రాజ్యాలే అన్నీ, అంతేగాని వాడి సామ్రాజ్యంలో భాగమై చేసిందే ఉండదు. వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసిన వాళ్ళే ఉంటారు. న్యాచురల్గా మాట్లాడితే యోగులైనా ఋషులైనా మునులైనా లేకపోతే పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహనీయులైనా ఎవరైనా ఆ వ్యక్తిగతమైన ఆ వ్యక్తిత్వం నుంచే సమాజంలో ఒక కదలిక మొదలవుతుంది. సో ఆ కదలిక వచ్చే విధంగా మనం ఎంత ప్రయత్నిస్తున్నామన్న దాన్ని బట్టి మన విజయం అనేది ఆధారపడి ఉంటుంది.